రాష్ట్రంలో దారుణ సంఘటన, వివాహితపై యువకుల దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. వివరాలకు వెళ్తే, స్మార్ట్ ఫోన్లు వచ్చాక రహస్యం అనేది లేకుండా పోతుంది. ఫన్నీ ముచ్చట్లతో పార్ట్నర్స్ ఏకాంతంగా ఉన్న బెడ్రూమ్ వీడియోలు కూడా ప్రపంచానికి చేరిపోతున్నాయి. ముఖ్యంగా ఆకతాయిలు, బ్లాక్ మెయిలర్ చేతిలో ఉన్న ఫోన్లతో పెను ప్రమాదం అయితే ఏర్పడుతోంది. తాజాగా ఇద్దరు దుర్మార్గులు చేసిన పనికి ఓ వివాహిత చిక్కుల్లో పడింది. ఆమె నగ్నదేహాన్ని అంగట్లో పెట్టారు. ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసిన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బల్హియా జిల్లా బన్స్దిహ్ రోడ్లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వివాహిత 2023 అక్టోబర్లో స్నానం చేస్తూ ఉండగా అదే గ్రామానికి చెందిన అష్ఫాక్ ఖాన్ రహస్యంగా ఆమె వీడియోలు ఫోటోలు తీశారు. ఆ తర్వాత ఆమెకు ఆ ఫోటోలు వీడియోలు చూపించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను చెప్పినట్లు వినకపోతే వాటిని ఇంటర్నెట్లో పెడతామని బ్లాక్మెయిల్ చేశారు. అయితే తన దగ్గర డబ్బులు లేవని ఆ మహిళ ఎంత బతిమాలినా అష్ఫాక్ ఖాన్ వినిపించుకోలేదు. దీంతో ఆమె ఫోటోలను ఆమె భర్త వాట్సాప్కు పంపించాడు. వాటిని చూసి కంగుతిన్న భర్త అష్ఫాక్ ఖాన్ మందనించాడు. భార్యాభర్తలపై కోపం పెంచుకున్న అష్ఫాక్ ఖాన్ తాజాగా వివాహిత యొక్క ఫోటోలు వీడియోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. ఈ దుశ్చర్యకు సౌడ్రం గ్రామానికి చెందిన ఫిరోజ్ షేక్ సహకరించాడు. అనంతరం వీరిద్దరూ కలిసి సదరు వివాహితపై దాడి చేసి చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ మహిళ జనవరి 8 బన్స్దిహ్ రోడ్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం నాడు అష్ఫాక్ ఖాన్ ఫిరోజ్ షేక్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇద్దరిపై కూడా హత్యాయత్నం, చీటింగ్, సైబర్ క్రైమ్ తదితర కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.